హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి బూస్టప్ అవుతుంది. సో ఇంకా మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. ఇది వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి, తిరుమల అది. నెక్స్ట్ ఇంతకుముందు మీరు చూసింది అయితే కృష్ణ అవతారం, ఇది వచ్చి కల్కి అవతారం. మనకి మధ్య మధ్యలో ఇలా ప్రతి చోట అయితే వాళ్ళు బోర్డ్స్ అయితే పెట్టింటారు. ఇంక ఇక్కడ వచ్చేసి మనము శ్రీ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మామూలుగా మనం బస్ లో వెళ్తున్నప్పుడు కూడా కనిపిస్తుంది. మీన్ ఇది మెయిన్ రోడ్ పైనే ఉంటది. ఇంకా చూసారా లోపల మొత్తం గంటలు అయితే ఉన్నాయండి. కింద చిన్న విగ్రహం అయితే ఉంది ఆంజనేయ స్వామిది, పైనంతా ఇట్లా గంటలు అయితే పెట్టినారు. ఇంకా ఇక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. అందరు కర్పూరం వేసి టెంకాయ కొట్టి అయితే దర్శించుకుంటున్నారు. ఇక్కడ చూసారా మనకి రూట్ మ్యాప్ అనేది క్లియర్ గా పెట్టారండి. చూసారా శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్, ఫస్ట్ గరుడ, అట్లా ప్రతి ఒక్కటి అయితే మనకున్నాయండి. రాజగోపురము, మైసూర్ గోపురము, గాలి గోపురం, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్, ఇలా లాస్ట్కి అయితే నెక్స్ట్ అట్లా శ్రీ లక్ష్మీ, అట్లా ప్రతి ఒక్కటి అయితే మనకు చూపిస్తున్నారండి. అంటే రూట్ మ్యాప్ నీట్గా ఇచ్చారు, మనం ఎంత దూరం వచ్చామో ఇంకా ఎంతవరకు వెళ్ళాలి అనేది అయితే మనకు అక్కడ క్లియర్ కట్ గా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ తిరుమల గురించి ఏమున్నాయి అనేసి అయితే చెప్తున్నారు. అంటే మన పరిసరాలు మనమే నీట్గా పెట్టుకోవాలి అన్నట్లయితే ఉన్నాయండి. నాన్ వెజ్ తినకూడదు, లిక్కర్ అట్లాంటివి ఏమి అలా ఉండదు, ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం అనేసి అయితే ఇక్కడ ఉన్నాయి. డిఎస్ చూసారా లాస్ట్ వీడియోలో నేను చూపించాను కొంచెం దూరం, ఇప్పుడైతే నిజంగా మన దగ్గరకు వచ్చేసాయండి. ఎంత బాగున్నాయి, అసలు భయపడడం లేదు. మనం ఏం పెడుతున్నా తింటున్నాయి, టచ్ చేస్తుంటే చూడు జస్ట్ అలా వెళ్తున్నాయి, కానీ టచ్ చేయొచ్చు మనము, చాలా బాగున్నాయి. బట్ మనం ఏమంటే హామ్ చేయకుండా ఉండాలి. ఇక్కడ చూసారా రాళ్ళు ఇలా పెడితే, ఎన్ని రాళ్ళు పెడితే అంత ఇల్లు, అన్ని అంతస్తులు ఇల్లు కడతామని కదా. కొందరు చూసారా ఎంత పెద్దగా పెట్టారు, నేనైతే ట్రై చేయలేదు. ఇంకా మధ్యలో మనం వెళ్లే దారిలోనే ఇక్కడ చిన్న గార్డెన్ లాగా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా మా కింద నుంచి తీసుకొచ్చిన కర్రలు అయితే ఇక్కడ పెట్టేశారండి. అంటే చిరుతల కోసం అయితే తీసుకొచ్చాం కదా, సో కర్రలన్నీ ఇక్కడ పెట్టేశారు. ఎందుకంటే ఇంకా ఇక్కడి నుంచి మనకైతే అట్లా ఆనిమల్స్ ఏమి రావు అనేసి. ఇక్కడ మనం చాలా వరకు మెయిన్ రోడ్ పైన వెళ్లాల్సి వస్తుంది. ఒక 1-2 కిలోమీటర్స్ అయితే మెయిన్ రోడ్ పైన వెళ్లాల్సి వస్తుంది. చూసారా ఫుల్ వెహికల్స్ అండి, జస్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. 10-15 మినిట్స్ అయితే మేము అక్కడ ఆగాము రోడ్ క్రాస్ చేయడానికి. వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి, సో అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఇక్కడ అయితే రోడ్ క్రాస్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అండి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, వాళ్ళని చేతులు వదలకుండా. అంటే పైనుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, బట్ ఏమంటే అక్కడ స్టెప్స్ కాబట్టి వెహికల్స్ అట్లా ఏం వచ్చే ఛాన్సెస్ లేవు. బట్ ఇక్కడ ఏమంటే కొంచెం వదిలినా కూడా వెహికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇలా మెయిన్ రోడ్ పైన మనం అయితే వెళ్ళాలంటే పక్కన ఫుట్ బోర్డ్ ఇచ్చింటారు, ఫుట్ పాత్ ఇచ్చింటారు, దానిపైన అయితే వెళ్ళాల్సి వచ్చింటది. ఇక్కడ మీరు గమనించినట్లయితే వెంకటేశ్వర స్వామిది చిన్నది రాతి పైన అట్లా చెక్కినారు, చాలా బాగుంది కదా. చూసారా సన్సెట్ అయ్యే టైం అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే మోకాళ్ళ మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నార్మల్ గా అయితే అందరు ఎక్కువ మోకాళ్ళ పైన ఎక్కాలి అన్నట్లు ఎక్కుతూ ఉంటారు. లేదు అంటే ఒక 3 స్టెప్స్, 5 స్టెప్స్, 11 స్టెప్స్ అట్లయితే కూడా ఎక్కి స్టాప్ చేస్తారండి. నేనైతే ఒక 13 స్టెప్స్ ఏమో ఎక్కినట్లున్నాం మోకాళ్ళ పైన పసుపు కుంకుమ పెట్టుకుంటూ. ఇక్కడైతే ఫస్ట్ ఇంకా వచ్చిన వెంటనే నమస్కారం చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు అయితే చాలా వరకు నడిచారండి, మోకాళ్ళ పైన నడిచారు. ఇక్కడ చూసారా నేను స్టార్ట్ చేసేసి పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటూ ఎక్కుతున్నానండి. అలా 13 స్టెప్స్ అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటూ మోకాళ్ళ పైన ఎక్కాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను నార్మల్ గానే ఆ పసుపు కుంకుమ ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే పెట్టుకుంటూ ఎక్కేసాను. చాలా కష్టమవుతుందండి నడవడం, అంటే అలవాటు లేదు మనకి. ఫస్ట్ పాయింట్ ఇదే ఫస్టింగ్ కదా నేను ఇలా ట్రై చేయడం, సో దాని వల్ల అయి ఉండొచ్చు. చూసారా ఇక్కడ అందరూ అయితే ప్రతి ఒక్కరు ఎక్కడానికే ట్రై చేస్తున్నారు. చూసారా గోపురం ఇటు సైడ్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. చూసారా అనిల్ కూడా ఎక్కుతున్నాడు వెనకాల. నెక్స్ట్ విహాన్ కూడా కొంచెం ఒక 4-5 స్టెప్స్ అయితే ఎక్కాడండి. అంటే వాళ్ళకి ఎలాగో పాకడం అదంతా వచ్చు కాబట్టి, సో అలాగే ఉంది కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అయ్యే విహాన్ కూడా చాలా బాగా అయితే ఎక్కేసాడండి. జస్ట్ 4-5 స్టెప్స్ తర్వాత అయితే మేము ఎత్తుకున్నాము. చూసారా ఇక్కడ
ఇంకా కొందరు కొంచెం పెద్ద పిల్లలు అయితే మొత్తం ఎక్కారంట, నేనైతే చూడలేదండి. ఇక్కడ ఫైనల్ గా పైకి అయితే వచ్చేసాము, ఫైనల్ స్టెప్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఇంకా నమస్కారం చేసేసుకొని తిరుమల లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్ళేసి ఫస్ట్ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. దాని తర్వాత అయితే ఇంక రూమ్కి వెళ్ళాలి. మనం అక్కడ దిగిన తర్వాత జస్ట్ ఒక 500 మీటర్స్ లోపలే మనకైతే ఇలా ఉంటాయి అండి లగేజ్ కౌంటర్స్ అనేవి, చాలా దగ్గరలోనే ఉంటాయి ప్రతి ఒక్కటి. అక్కడైతే వాళ్ళు ఇండికేషన్ డైరెక్షన్స్ అయితే ఇచ్చింటారు, మనం దాని ప్రకారం వెళ్ళిపోతే మన లగేజ్ అయితే మనం తీసేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టం ఏం కాదు. ఇట్లు అలిపిరిగా వెళ్ళినా సరే, అట్లా శ్రీవారం ఎటు నుంచి వెళ్తాం సరే, జస్ట్ మనం పైకి రీచ్ అయినాక ఒక 500 మీటర్స్ లోపల అయితే మనకి ఇట్లా లగేజ్ డెలివరీ సెంటర్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొని మనం బుక్ చేసుకున్న రూమ్స్ దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు గెట్ ది నోటిఫికేషన్. బై బై.